విజయనగర రాజుల కాలంలో నిర్మించిన అతి పురాతన దేవాలయాల్లో ఒక్కటైన చిత్తూరు జిల్లా ములకల చెరువు మండలం సోంపాల్యంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ప్రస్తుతం ఇది అభివృద్ధికి నోచుకోక శిథిలావస్థకు చేరుకుంది. ప్రభుత్వ ఆర్కియాలజీ విభాగం ఆధీనంలో ఉన్న ఈ దేవాలయం అమరి శిల్పి జక్కన్న శిల్పాలు 78 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం వంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. శిథిలాల పునర్నిర్మాణాలు సూచిక బోర్డుల ఏర్పాట్లు రోడ్డు సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుకుంటున్నారు. శ్రీ కృష్ణప్ప నాయుడు కట్టించిన దేవాలయము 15వ శతాబ్దంలో ఈ మా కొంతకాలము ఈ సాలోలు పూజ చేస్తున్నారు. మళ్ళా వాయన కాలం అయిపోయి ముందు సెంట్రల్ గవర్నమెంట్కు రాయించినది అనమాట ఈ గుడి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నప్పుడు వాళ్ళు కాపలా పెట్టి దాన్ని భద్రతగా చూసుకుంటూ ఉన్నారు. ఈ పైన శిల్పాలు పోయినట్టు గవర్నమెంటు ఇంకా ఏమి చర్య తీసుకోలేదన్నమాట. ఈ రోడ్డు మరమ్మతు పనులు ఏమి పట్టించుకోలేదు. రోడ్లు ఎమ్మెల్యేలు కానీ ఎంపీఎలు కానీ ప్రెసిడెంట్లు కానీ ఏం పట్టించుకోలేదు. దేవాలయాల గుడికి దారులు లేవు, సరిగ్గా వచ్చే యాత్రికులకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు ఏ మంత్రులు కాబట్టి. ఈ గుడి ఇంత ప్రాముఖ్యతగా ఉన్న సోంపాలెంలో గుడి చూసే అధికారులు కానీ ఎవరినో కానీ రోడ్లకు పట్టించుకునేంత అధికారం లేదు వాళ్ళకు. ఈ బస్టాండ్లో నుండి ములకచర్ నుండి వీటికి 5 కిలోమీటర్లు సోంపాలెం చెన్నకేశ్వరం గుడి కానీ కోటమ్మ గుడి కానీ అటువంటి రావాలన్నా ప్రతి ఒక్కరికి రోడ్డు సౌకర్యం లేక రూట్లు తెలియక ఎక్కడెక్కడో దారులు తప్పించుకొని వెళ్ళిపోతారు. దీన్ని గుళ్ళు ఉండాలి కాబట్టి అధికారులు దీనికి పట్టించుకొని చర్య తీసుకొని ఇంప్రూవ్ చేయాల్సింది కదా కోరుతున్నాను.